హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ ఐటమ్ అన్నమాట, పూర్ణం బూరెలు రెడీ చేస్తున్నారు. చూసేద్దాం పదండి, ప్రాసెస్ మొత్తం చెప్తాను. ఇప్పుడు హాఫ్ గ్లాస్ మినపప్పు, ఒక గ్లాస్ రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నామండి. ఇలా రెండుని కలిపి అయినా నానబెట్టుకోవచ్చు, లేదా విడివిడిగా అయినా నానబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టడానికి ఒకసారి లేదా రెండు సార్లు బాగా వాష్ చేసేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని ఇప్పుడు 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టేసుకోవాలండి. బియ్యాన్ని బాగా కడిగేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక కప్పు పచ్చెనగపప్పు తీసేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని 1/2 గంట ముందు నానబెట్టేసుకోవాలండి. ఇప్పుడు పచ్చెనగపప్పు బాగా నానిపోయిన తర్వాత ఒక కుక్కర్ తీసేసుకొని వాటర్ మొత్తం సపరేట్ చేసేసి పచ్చెనగపప్పు మాత్రమే వేసేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ అయితే అవసరం లేదు. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని కుక్కర్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు కుక్కర్లో పప్పు సాఫ్ట్ అయ్యేలోపు మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ అండ్ మినపప్పు అయితే మనం మిక్సీలో కానీ లేదా గ్రైండర్లో కానీ మనం రుబ్బుకోవాలండి. మేమైతే మిక్సీలో అయితే వేస్తున్నామండి, మీకు ఒకవేళ ఇష్టమైతే గ్రైండర్లోనే వేస్తాం. మిక్సీ తిప్పడం అయిపోయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిండి సాఫ్ట్గా రావాలండి, అప్పుడే మనకి బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి పప్పు చెక్ చేద్దామండి, సాఫ్ట్గా అయిందా లేదా అని చెప్పేసి. మనకి పప్పు కొంచెం సాఫ్ట్గా రావాలన్నమాట, అప్పుడే మనకి పూర్ణం అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. పప్పు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోవాలండి, పప్పులో నుంచి వాటర్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. వాటర్ సపరేట్ చేసిన తర్వాత అదే పప్పుని కుక్కర్లో వేసేసుకొని పప్పు గుత్తు తీసేసుకొని బాగా సాఫ్ట్గా మెత్తగా చేసేసుకోవాలండి, లేదా మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది కాబట్టి దీనికి మిక్సీ అయితే అవసరం లేదండి, పప్పు గుత్తుతో సాఫ్ట్గా చేసేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే పప్పు తీసుకున్నామో అదే సేమ్ గిన్నెతో బెల్లం తురిమి పెట్టుకోవాలండి. ఇలా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే పప్పు సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి, క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఫిల్టర్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఇలా బెల్లం మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని బెల్లాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తినే స్వీట్ని బట్టి మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు అండి, అది ఆప్షనల్ అన్నమాట బెల్లం అనేది. కొంతమంది తక్కువ తింటారు స్వీట్, కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి స్వీట్ని బట్టి మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పప్పు అండ్ బెల్లం అనేది బాగా కలిసిపోవాలండి. ఇలా కలిసిపోవడానికి 2 మినిట్స్ బాగా కలిపి సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పప్పు అండ్ బెల్లం అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందామండి. బెల్లం చూసారా ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో, ఇలా ఈ విధంగా కరిగిపోవాలన్నమాట పప్పులో, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పూర్ణం అనేది. ఇప్పుడు మనం బెల్లం అండ్ పప్పు ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత యాలకుల పొడి అయితే ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలండి. తొక్కలు అయితే అవసరం లేదు, లేదా మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు అన్నమాట. యాలకులు కొంచెం చక్కెర వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మేమైతే డైరెక్ట్గా వేసేస్తున్నాము. ఇలా 5 నుంచి 10 మినిట్స్ కొంచెం బాగా కలుపుతూ కుక్ చేసుకుంటే ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. ఇలా గట్టి పడితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం గట్టి పడిపోయిన తర్వాత నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. నెయ్యి అనేది ఆప్షనల్ అండి, మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ అయినా వేసుకోవచ్చు, లేదా ఒక 2-3 స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నెయ్యి కూడా ఆ పప్పు బెల్లంలోకి బాగా కరిగిపోవాలన్నమాట, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు చల్లార్ చేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి.
ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాలు అయితే చల్లారి చేసుకొని ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్ని అయితే రెడీ చేసి పెట్టుకొని చల్లారిపోయిన పప్పునైతే ఇప్పుడు ఉండలు ఉండలుగా బాగా పూర్ణం అనేది మనకి నచ్చిన షేపు మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదా పెద్ద పెద్ద ఉండలు కానీ చిన్న చిన్న బాల్స్ లెక్కన రెడీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఈ విధంగా పప్పు మొత్తాన్ని రెడీ చేసేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చిన్న చిన్న బాల్స్ లెక్కన రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పిండిని అయితే ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకొని ఒక చిన్న గిన్నె తీసేసుకొని కొంచెం ఒక స్పూన్ చక్కెర వేసుకొని కొంచెం సోడా ఉప్పు వేసేసుకొని కొంచెం 2-3 లేదా డ్రాప్స్ వాటర్ వేసుకొని చక్కెర మెల్ట్ అయ్యే వరకు కొంచెం బాగా కలిపేసుకొని ఈ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పిండిలో అయితే యాడ్ చేసేసుకోవాలండి. షుగర్ సిరప్ కలిపే క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఒకసారి మీ షుగర్ సిరప్ వేసేసిన తర్వాత 2 మినిట్స్ బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండిల్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకొని బాగా హీట్ చేసేసుకోవాలండి. ఆయిల్ మీడియం హీట్లో అయితే సరిపోతుంది. ఇప్పుడు పిండిని అయితే 2 మినిట్స్ బాగా కలిపేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని అయితే ఇప్పుడు దీంట్లో 1 బై 1 వేసేసుకొని హీట్ అయిన ఆయిల్ అయితే 1 బై 1 యాడ్ చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్ సహాయంతో అయినా వేసేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా చేతితో అయినా వేసేసుకోవచ్చు అండి, అది మన ఇష్టం అన్నమాట. మంట అనేది స్లో ఫ్లేమ్లో ఉండాలండి, లేదా మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. వేసిన వెంటనే కలపకూడదండి. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా అన్ని పూర్ణాలు అయితే ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చితే సరిపోతుంది. ఈ విధంగా చేసినట్లయితే పూర్ణం అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా మనకి కుదురుతుందన్నమాట. కొంతమంది చేస్తే మామూలుగా పూర్ణం అనేది లీక్ అయిపోయి ఆయిల్ మొత్తము వేస్ట్ అయిపోతుంది. ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. ఇప్పుడు అన్నిటినీ ఇలా వేసేసుకుందాము. ఈ పూర్ణం బూరెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. తప్పకుండా చాలా మీ ఇంట్లో కూడా చాలా టేస్టీగా ఉన్నాయంటారు, అంత టేస్టీగా ఉంటాయన్నమాట. చాలామంది కొంచెం రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుందన్నమాట. నేనైతే వేస్తున్నప్పుడే నేను కొన్ని తినేసాను కూడా, అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా పిండి మొత్తాన్ని అయితే ఇలా 1 బై 1 వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. అంతే చాలా టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోతాయి. అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా టేస్టీగా అందరికి నచ్చుతుంది అన్నమాట ఈ పూర్ణం బూరెలు అయితే. ఇలా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి తప్పకుండా. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక గిన్నె తీసేసుకొని అన్నిటినైతే ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంతే రెడీ అయిపోయాయి పూర్ణం బూరెలు అయితే. చాలా పర్ఫెక్ట్గా పూర్ణం బయటకు లీక్ అవ్వకుండా ఇలా మంచిగా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. బయట కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా. నాకైతే చాలా బాగా నచ్చాయండి. చేస్తుంటేనే సగం నేనే తినేస్తున్నాను అన్నమాట, అంత బాగా నచ్చాయి. చాలా బాగున్నాయి, చాలా బాగా కుదిరాయి అన్నమాట, అంత పర్ఫెక్ట్గా కుదిరింది, సూపర్గా ఉన్నాయి. అయితే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.